నమస్కారం, టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లను సహకార సంఘాలకు అందజేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు బీజేపీ కార్యకర్తలు, స్వీట్లు పంచిపెట్టిన నాయకులు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన సంగీత విభావరి, ఆధ్వర్యం వహించిన లావణ్య బృందం. ఇసుక అక్రమ రవాణాను అరికెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేసిన తాడేపల్లిగూడెం మండల తహసీల్దార్ సునీల్ కుమార్. తూర్పుగోదావరి జిల్లాలో పల్లె పండుగ వారోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం, రాజమండ్రిలో వెల్లడించిన కలెక్టర్ ప్రశాంతి. 14 నుంచి శ్రీకారమని వ్యాఖ్య. వ్యవసాయ పనులకు ముఖ్య భూమిక పశువులే, చాగలలో పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ధాన్యం సేకరణ ప్రక్రియ విజయవంతానికి సర్వం సన్నద్ధం కావాలి, అమలాపురంలో అధికారులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ర్యాలీ గ్రామంలో కాశీ అన్నపూర్ణమ్మను కరెన్సీ నోట్లతో అలంకరించిన భక్తులు, ఆసక్తిగా వీక్షించిన ప్రజలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 10 లక్షలు విలువ చేసే డ్రోన్లను 80% సబ్సిడీతో స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, బైరాజు ఫౌండేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సాగులో సాంకేతికతను అందిపుచ్చుకుని మంచి లాభాలను పొందేందుకు డ్రోన్లను వినియోగంలోకి తెచ్చినట్లు ఆమె చెప్పారు. ఇంకా వీటి వినియోగం వల్ల సాగు ఖర్చులు తగ్గుతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు జట్టు వెంకటేశ్వరరావు, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్లు డాక్టర్ కె మల్లికార్జునరావు, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. హర్యానా పట్టణంలో బీజేపీ విజయం సాధించడం పట్ల ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా నరేంద్ర సెంటర్లో జెండాను చేతబట్టి మిఠాయిలు పంచారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ, హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలకు అనుగుణంగా ప్రజలు తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. ఈరోజు తణుకు అసెంబ్లీ, తణుకు టౌన్లో ఏదైతే హర్యానాలో ఈవేళ భారీ మెజార్టీతో బీజేపీ 3వ హ్యాట్రిక్ కొట్టిన సందర్భంగా మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం తణుకు పట్టణంలో. అలాగే ఈరోజు అందరికీ తెలుసు, ఏదైతే గత నెల అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ పక్కదారిని పట్టించిన ప్రభావం అందరికీ తెలుసు. ఈవేళ ప్రజలు దానిని నమ్మకుండా భారీ మెజార్టీతో బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. అది నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం, ప్రజలందరూ కూడా ఓటు ద్వారా నిరూపించారు. ఈవేళ మేము రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుపుకుంటూ. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నారని తాతాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి బి నాగరాజు, యువమోర్చా నాయకులు బడేటి సాయిరాం, మహిళా మోర్చా అధ్యక్షులు గంటా లక్ష్మిలు పాల్గొన్నారు. కాశ్మీర్ ప్రాంతం భారతదేశంలోనే ఉండేందుకు వీలుగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 370ని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేయటాన్ని నిరసిస్తూ కాశ్మీర్ ప్రజలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చినట్లు సామాజిక న్యాయ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, అధ్యక్షులు పేరూరి మురళీకుమార్లు పేర్కొన్నారు. కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై వారు స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన ఈ ఓటమిని గౌరవంగా అంగీకరించి చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని వారు సూచించారు. ముఖ్యంగా రాజ్యాంగ సూత్రాలను గౌరవిస్తూ లౌకికవాదంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. లేకుంటే కాశ్మీర్ ప్రజలు ఇచ్చిన తీర్పు లాంటి తీర్పులే భవిష్యత్తులో చూడాల్సి ఉంటుందని అంబేద్కర్, మురళీకుమార్లు స్పష్టం చేశారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీతోత్సవాలు మంగళవారం కూడా కొనసాగాయి.
ఈ మేరకు పి లావణ్య బృందం నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. రామచంద్రపురం దంగేరు గ్రామాలకు చెందిన కె రాంబాబు కీబోర్డు, పి శ్రీనివాస్ తబలాలతో సాంకేతిక సహకారం అందించి విభావరికి శక్తిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ అగ్రోస్ లిమిటెడ్ చిలుకూరి రామకృష్ణ, నిర్వహణ కమిటీ ప్రతినిధులు మల్లిన భద్రమ్మ, భమిడి కమలాదేవి, రిమ్మలపూడి శేషుప్రియ, జీడిగుంట శర్వాణి, చిట్టూరి లక్ష్మిలు పాల్గొన్నారు. దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు బాలవెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భవానీ అయ్యప్ప భక్తులకు మంగళవారం ఇదే ప్రాంతానికి చెందిన కొమ్ముల సోమేశ్వరరావు దంపతులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరాం ఆధ్వర్యం వహించారు. ఇదిలా ఉండగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు పర్యవేక్షించారు. తణుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 36 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహం, రక్తపోటు నివేదికలు అందజేశారు. అనంతరం అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, ద్వారంపూడి బాపిరెడ్డి, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, సిహెచ్ సాధులు సహకరించారు. ఇసుక అక్రమ రవాణా అధిక ధరలను అరిగట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన బృందం వాహనాలను ఆపి సోదాలు నిర్వహించింది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సుమారు 2 గంటల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఇసుక కావలసిన వారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ విజ్ఞప్తి చేశారు. సాంకేతిక పరమైన సమస్యలు 2 రోజుల్లో పరిష్కారం అవుతాయని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 8688291997కు సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.